लागलं सफाई मी माईक मध्ये तिरुता आईपोतो मोडी गार सभ अयिंदी सभ अयితే ముందే 24 కోట్లు ఖర్చు పెట్టుకొని ఇంగ్లీష్ కూడా ఫోటో దిగిండు కేసీఆర్ దిగి మొత్తం సిటీ అంతా టీఆర్ఎస్ ఫ్లెక్స్ పెట్టింది మోడీ గారి సభ అయిందట మోడీ గారి సభకి భారతీయ జనతా పార్టీ ఫ్లెక్స్లు కనబడతారు అయితే ఏం చేసిందంటే హైదరాబాద్లో ఉన్న ప్రజానీకం అంతా అన్న మా ఇంటి మీద వేసుకుందురా మా బిల్డింగ్ మీద వేసుకుందురా మా బిల్డింగ్ మీద వేసుకుందురా పిచ్చోడు కేసీఆర్ అనవసరంగా ప్రజల డబ్బు 24 కోట్లు ఖర్చు పెట్టాడు మాకు ఫ్రీగా ఆయన కంటే 4 గంటలు ఎక్కువ ఫీజులు ఇవి నేనేమంటానన్నా అంటే లేకి పర్లేట ఏ పనులు లేకి పర్లేట ఈ కుటుంబం మొత్తం ఈ పనులలో ఈ పనులు చేసుకుంటా మాకే ఇవాళ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారని నలుగురు కార్పొరేటర్లను కొన్నాడు హైదరాబాద్ కార్పొరేటర్ల కొంటే ఏమైంది కార్పొరేటర్ కొంటే ఏమైంది 2 కోట్లు నరేంద్ర మోడీ గారి సభకేమో లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ శ్రేయ విలాసులు అందరూ బీరు లేదు బిర్యానీ లేదు సొంతంగా వాళ్ళు పరేడ్ గ్రౌండ్కి తరలిరావడం జరిగింది ఆదిలాబాద్ కెళ్ళి ఖమ్మం దాకా మహబూబ్ నగర్ కెళ్ళి కరీంనగర్ దాకా మొత్తం అందరు పరేడ్ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది రూపాయి ఖర్చు అయితే కాలేదు ఈయనకి కార్పొరేటర్కి 2 కోట్లు ఇచ్చిందట 8 కోట్లు బుగట ఖర్చు ఇవి ఎక్కడ లేని పనులేనా నీకు అంత భయం ఉంటే ఇప్పుడు 2 కోట్లు పెట్టి కార్పొరేటర్ గొలవంగానే ఇక ఎలక్షన్ గెలుచుకుంటావా ఇక్కడ అరవింద్ వస్తున్నాడు భారతీయ జనతా పార్టీ ప్రజా కోసా బీజేపీ భరోసా కార్యక్రమం ఉన్నది కొన్ని రోజులు ఉన్నది అంటే ముగ్గురు కౌన్సిలర్లు అనుకుంటారు మా దగ్గర అరవింద్ ఏమైనా మంచిగా మాట్లాడంగానే ఒక దగ్గర కేసీఆర్ ముక్కు పోయంగానే మా దగ్గర ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ మళ్ళా కార్పొరేటర్ కి ఈ లేకి ముఖ్యమంత్రి లేకి బిడ్డే కడవలు ఇటువంటి లేకి పనులు చేసుకుంటా వీళ్ళ నాయకత్వంలో పనిచేసేటోడు యోగు రామన్ననో భూమన్ననో ఏదో కుటుంబంలో కూడా లేదు ఆయన ఏ కులమన్నా ఓ మా కులమేనా ఇప్పుడు చెప్తున్నారు ముస్లింలు కులపోళ్ళు ఎవరిలైతే గెలుతారట ఈసారి లోటపీస్ కూడా ఏరు మా కులపోళ్ళు నీకు ఏంటి చేసిందన్నాయినా నువ్వు 4 మట్టిపోయి మట్టి పని చేస్తావు నువ్వు 4 ఇల్లు కట్టిస్తావు 4 రైతులకి బెనిఫిట్ అయ్యేటట్టు పని చేస్తావు లాభం అయ్యేటట్టు పని చేస్తావు యువతకి ఒక దారి చూపిస్తావు మంచి రోడ్లు డ్రైనేజీలు వ్యవస్థలు ఏర్పాటు చేస్తావు అని నీకు ఓటేస్తే నువ్వు పోయి ఆ కులం మొత్తం కులం కొన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం తీసుకుపోయి దొరల కడిగా అమ్మేస్తుంది కులం సిగురిస్తుంది ఇంకేంటికి ఎత్తారు నీ ఓటు దొరల దగ్గర కులాన్ని తాకట్టు పెట్టే దగ్గర నీకు ఓటు వేయలే కదా ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయమని నీకు ఓట్లు వేసింది ఇవాళ 4 రోజుల నుంచి ఆదిలాబాద్లో తిరుగుతుంటే జయనాథ్ మండలం బేలా మండలం ఇవాళ పట్టణం ఏడ చూసిన చండాలమైన రోడ్లు డ్రైనేజీలు పొంగి పొంగుతున్నాయి గరీబ్ వాళ్ళకి ఇల్లు లేవు రైతులకి పంటలు నష్టమైనవి యువతకి ఉపాధి కల్పిస్తలేరు కేవలం నిజామాబాద్ జిల్లాలో 2014 నుంచి 19 దాకా ఇంకా 19 తర్వాత లెక్క కూడా పెట్టలే నేను 64,000 యువతకి ముద్రా లోన్లు ఇచ్చారు నిజామాబాద్ 64,000 మందికి యువత ముద్రా లోన్లు ఇచ్చారు ఇప్పుడు ఆడికెళ్ళకే పెడితే 100,000 దాటేసి ఉంటారు
ఆదిలాబాద్ జిల్లాలో మహిళలకు 40,000 కనెక్షన్లు ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయలు పిల్లల చదువులకు ఇస్తున్నారు, యూనివర్సిటీలకు ఇస్తున్నారు. అవన్నీ మింగుకుంటా కాళేశ్వరంలో ముంచుకుంటా కమిషన్లు మింగుకుంటా ఇలా పురుగుల భోజనం పెడతా ఉన్నారు మన పిల్లలకి. ఇందుకేసారా జోగురామ్ అనే కోట్లు మన పిల్లగానికి పురుగుల భోజనం పెడదామని చేసిందా? ఏడవైనా ఎమ్మెల్యేలు కబ్జాలు బదిలింపులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దుమ్మకేసులు, ఏమనంటే బెదిరిస్తారు. ఓన్ని బెదిరిస్తారో మేము నన్ను బెదిరించి చూస్తాం. నీ బిడ్డ ఎంత బెదిరింది జిందగీలో మళ్ళా ఎలక్షన్ నిలబడతలేదని అర్థం. బిడ్డ ముక్కు కోసి పడేస్తాం. ఎంత తుఫాన్లు వస్తా ఉంటే మొత్తం కొడకపోతా ఉంటే అంతర్జాతీయ కుట్రనాడు, విదేశీ కుట్రనాడు. విదేశీయుడు కుట్ర చేస్తే మిసైల్ వేస్తాడు, బాంబులు వేస్తాడు, జెట్ ప్లేన్లు పంపుతాడు, మిలిటరీని పంపుతాడు. వర్షం పంపుతారా అండి? ముసలుడు పాడలేపోయాడు. చైనా వాడట క్లౌడ్ బర్స్ట్ చేసినది. అంటే నేను ఫోన్ చేసి చైనా మంత్రి ఫోన్ చేసింది, చేసినా అంటే అవు చేసినాం మీ కేసీఆర్ ముక్కు చైనా బార్డర్ దాటి ముందుకొచ్చిందా? కేసీఆర్ ముక్కు బార్డర్ దాటి ముందుకొస్తే వాడట క్లౌడ్ బర్స్ట్ చేసి ముసలుడు అక్కలికి. నరేంద్ర మోడీ గారు సభ చూసి దిమాగ్ ఖరారైపోయింది ముసలోడికి. ఇలా కొడుకి మెడల్ చెప్పింది. ఎంత చెప్పింది అన్న? ఎంత చెప్పింది? అరికాలు పెరిగిందట. అరికాలు పెరిగితే కేటీఆర్ మెదడు చెప్పింది. ఏంటి కంటే మెదడు అరికాలు. ఏం సినిమాలు? హలో, ఏం సినిమాలు చూడాలో మనం చెప్పాలన్నా చెప్తారా? ఓటీటీ సినిమాలు అంటే చెప్పు, ఓటీటీ షోస్ అంట. కశ్మీర్ ఫైల్ చూడు మనం. కశ్మీర్ ఫైల్ అని చూసి ఆయన చెల్లె కూడా చూపెట్టుకోండి. ఎందుకు ఇలా ఎందుకున్నది? మొత్తం తెలంగాణ కొట్క పిక్తే, పంటలన్నీ కొట్క పిక్తే ఇలా వరకు హెలికాప్టర్ ఎక్కింది లేదు, చూసింది లేదు. పంట నష్టం ఏ రకంగా ఇస్తారో చెప్పింది లేదు. రోడ్లు దిగిపోయినాయి, బ్రిడ్జులు వీగినాయి, మొత్తం అదలా ముదలం ఉంది తెలంగాణ. ఇయ్యలాంటి వరకు ముసలివాడు బయటికి రాలి, ఎంత నష్టమైంది అంచనా ఇయ్యలే. పోనీ ముసలివాడికి దివా ఖరాబ్ అయిపోయిందంటే కొడుకుకి కాలు కాలు దార కొట్టుకున్నాను, ఎడకాలు దారిందే. వేరే మంత్రులు తెచ్చింది కదా, వేరే మంత్రులు తెచ్చింది కదా. దయాకర్ రావు ఒప్పుకుంటే తిరగచ్చు కదా. దయాకర్ ఉప్పుతాను, ఉప్పుతలేడా? దయాకర్ రావు ఉప్పుకుంటే తిరగాలి కదా. మరి ఏది అందరు ఏరి హరీష్ రావు ఏడి ఆర్థిక మంత్రి